మహిళా భద్రత అంశం మీద ఈరోజు చర్చించడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే సభాపతి మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, ఈరోజు ముఖ్యంగా మహిళలందరూ కూడా దిశ సంఘటనతో తల్లడిల్లిపోయారు. ఈరోజు వారి ఆవేదన కానీ, వారి భయం కానీ, వారి యొక్క ఆలోచన విధానం కానీ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. అధ్యక్ష, దిశ ఘటన తర్వాత ఈరోజు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో మహిళా భద్రత మీద చర్చ జరుగుతుంటే దేశమంతా కూడా ఈ అసెంబ్లీలో మహిళా భద్రత కోసం ఎలాంటి చట్టాలు చేస్తున్నారు, మహిళకి భద్రత ఎలా కల్పిస్తారని ప్రతి ఒక్కరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. అధ్యక్ష, ఈ చర్యను తీసుకొచ్చినందుకు ముందుగా జగనన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మొన్న దిశని రేప్ చేసి ఆ తర్వాత చంపేసి ఆ తర్వాత కాల్ చేసిన విధానం చూస్తుంటే మానవత్వం ఉన్న మనిషి ఎవరికైనా కన్నీళ్ళు వచ్చే పరిస్థితి. అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. అధ్యక్ష, అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలోని మహిళలు, ఆడపిల్లలందరూ కూడా వాళ్ళ గోడను వినిపించాలనుకుంటున్నారు. అధ్యక్ష, వాళ్ళలో ఉన్న బాధ, భయం, ఆక్రోశం ఈరోజు సొంత అన్నలాంటి జగన్ గారికి వినిపించాలనుకుంటున్నారు. అధ్యక్ష, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న గొడవ చూస్తుంటే ఎక్కడ కాల్మనీ సెక్స్ రాకెట్ గురించి మాట్లాడతారో, ఎక్కడ లోకేష్ గారి ఫోటోల గురించి మాట్లాడతారో, ఎక్కడ బాలకృష్ణ గారు అమ్మాయి కనిపిస్తే కడుపు చేయాలి, కమిట్ అయిపోవాలి అని చెప్పిన దాని గురించి డిస్కస్ చేస్తారో అని భయపడుతున్నట్టున్నారు. కానీ ఈరోజు ఇక్కడ జరిగేది మహిళల భద్రత మీద. ఈరోజు మహిళల భద్రత కోసం ఒక ఎస్సీ మహిళని హోంమంత్రిని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అధ్యక్ష, ఆ భద్రత గురించి హోంమంత్రి గారు మాట్లాడుతుంటే ఈరోజు ఉల్లిపోయలేకపోతే మా ప్రాణం పోతుందన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, అంటే ఆడవాళ్ళ మీద, ఆడవాళ్ళ ప్రాణ మానాల మీద వాళ్ళకి ఎంత గౌరవం ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. అధ్యక్ష, వీళ్ళు మహిళల్ని చులకన చేసే విధంగా 5 సంవత్సరాల కాలంలో పరిపాలించారు కాబట్టి మహిళలందరూ వీళ్ళని ఆ మూలన కూర్చోబెట్టారన్న విషయం కూడా వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, అధ్యక్ష, ఈరోజు చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ తినే పప్పులో ఉల్లిపోయలేదని బాధపడుతున్నాడు, కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్ల మానవ ప్రాణాలకి భద్రత లేదన్న విషయం మీద ఆయనకు బాధ లేదు. అధ్యక్ష, ఎందుకంటే ఆయనకు ఆడపిల్ల లేదు కదా. అధ్యక్ష, ఆ బాధ ఆయనకు తెలియదు. అధ్యక్ష, ఈరోజు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, గొప్పలు చెప్పుకుంటున్నాడే, ఒక ఆడపిల్ల భద్రత గురించి మాట్లాడేటప్పుడు ఇలాంటి విషయాల గురించి అనవసర రాద్ధాంతం చేయకూడదని తెలియదా? అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది చాలా ముఖ్యమైన విషయం, ఈరోజు దేశమంతా అట్టుడికిపోతుంది కాబట్టి మహిళా భద్రత గురించి మనం మాట్లాడాలి, మహిళలకి భద్రత కల్పించే చట్టాలు చేసి మహిళలకి ధైర్యాన్ని నింపాలని ఈరోజు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఉల్లిపాయల మీద కూడా సమయాన్ని కేటాయిస్తానని చెప్పిన తర్వాత కూడా ఈ విధంగా రాద్ధాంతం చేస్తుంటూ చూస్తుంటే, గతంలో చంద్రబాబు నాయుడు చెప్పారు కదండి, కోడలు మగపిల్లాడు కంటే అత్త సంతోషించదాని, అంటే ఆడదాని పుట్టుకనే విభేదించే చంద్రబాబు నాయుడు ఆడదాని భద్రత గురించి కూడా మాట్లాడడానికి మాకు అవకాశం ఇవ్వడానికి ఈరోజు ప్రశ్నిస్తున్నాను. మన రాష్ట్రంలో ఈరోజు మహిళలు, విద్యార్థులు అందరూ కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అధ్యక్ష, ఈ దిశ సంఘటన తర్వాత మహిళలు ఆఫీసులకు వెళ్లాలన్నా, ఆడపిల్లలు కాలేజీలకు వెళ్లాలన్నా, స్కూళ్ళకు వెళ్లాలన్నా కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది. అధ్యక్ష, మొన్న చూస్తే దిశ, అంతకు ముందు చూస్తే రిషితేశ్వరి, ఆ ముందు నిర్భయ, అంతకన్నా ముందు చూస్తే స్వప్నిక, ప్రణీత, రేపెవరు ఈ మృగాలకి బలి కావాల్సింది, రేపెవరు అన్న భయంతో కంటి మీద కునుకులు లేకుండా ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతుంటే వీళ్ళు ఈ విధంగా న్యూసెన్స్ చేయటం అనేది వీళ్ళకి తగునా అని కూడా అడుగుతున్నాను. అధ్యక్ష, అండ్ ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష,
దిశని అత్యాచారం చేసిన నిందితులకి శిక్ష వెంటనే పడాలని దేశంలో ఉన్న అందరూ కూడా కోరుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ నలుగురిని నటి రోడ్డు మీద కాల్చి చంపాలి అని ప్రతి మహిళ కూడా గొంతెత్తి మాట్లాడింది అధ్యక్ష. ఈరోజు ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేస్తే దేశమంతా మహిళలు సంబరాలు చేసుకుంటున్నారంటే మహిళా భద్రత ఎంత దిగజారిపోయిందో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ రోజున్న పరిస్థితి ఎలా ఉందంటే మహిళని అడవిలో వదిలేసి వస్తే రోజు భద్రంగా బయటకు వచ్చే పరిస్థితి ఉంది, కానీ పొద్దున లేచి బయటకు వెళ్తే ఈ సమాజంలో తిరిగి వస్తుందా అన్న నమ్మకం లేకపోవడం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఆడపిల్లల పరిస్థితి ఎంత దిగజారిపోయింది అంటే ఎక్కడికి వెళ్ళినా వెక్కిరింపులు, వేధింపులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు. ఆఫీసుకి వెళ్తే బాస్ వేధింపులు, కాలేజీకి వెళ్తే స్టూడెంట్లు వేధింపులు, ట్యూషన్కి వెళ్తే టీచర్ల వేధింపులు, స్కూల్కి వెళ్తే ఆటో డ్రైవర్ల వేధింపులు, మరి రోడ్డు మీద నడిచొస్తే తాగుబోతుల వేధింపులు, చీకటి పడితే మానవ మృగాల దారుణం. సో అధ్యక్ష, ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు అధ్యక్ష, ఒక ఆడపిల్లని దారుణంగా రేప్ చేసి చంపి ఆ తర్వాత పెట్రోల్ పోసి కాల్చేశారు అంటే అధ్యక్ష, ఈరోజు అలాంటి వాళ్ళు ఏం చేయాలనే దాని మీద రోజు డిస్కషన్ జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు అమ్మాయిల వ్యాపారం చూసాం, ఇదే విజయవాడ కేంద్రంగా అదే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన వాళ్ళు టాల్ మనీ సెక్స్ రాకెట్ లో దాదాపుగా 200 పైగా కుటుంబాల్ని వ్యభిచార కూపంలో దింపిన ముఠాలను మనం చూసాం అధ్యక్ష. అలాగే చూస్తే అధ్యక్ష, సొంత ఇంట్లోనే తండ్రి వయసు, తాత వయసు ఉన్న వాళ్ళు మందు తాగి ఏ విధంగా ఆడపిల్లలపైన అఘాయిత్యాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం అధ్యక్ష. సూదులతో పొడుస్తున్నారు, సిగరెట్లతో కాలుస్తున్నారు, రంపంతో కోస్తున్నారు, పెట్రోల్ పోసి కాలుస్తున్నారు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, ప్రసవ వేదన అనుభవించి నవ మాసాలు కష్టపడి బిడ్డకి జన్మనిస్తే అలాంటి ఆడదాన్ని గౌరవించకుండా అలాంటి ఆడదాన్ని దారుణంగా రేప్ చేసి చంపి కాల్చేస్తుంటే వీళ్ళెవ్వరికీ కూడా మనస్సాక్షి లేదా అని అడుగుతున్నాను. వీళ్ళు అన్నం తింటున్నారా, గట్టి తింటున్నారా, ఇలాంటి ఇన్ని హింసల్ని భరిస్తున్నారంటే అధ్యక్ష, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, చదువు కోసం, మార్కుల కోసం, బ్రతుకు తెరువు కోసం మాత్రమే భరిస్తున్నారు అధ్యక్ష. సో అధ్యక్ష, వాళ్ళు కనుక తిరగబడితే ఏమవుతుందో మనం చూస్తున్న సవాళ్ళనే లెక్క పెడితే అర్థమవుతుంది అధ్యక్ష. సో ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష, ఆడవాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే బాహుబలిలో ఒక సీన్ చెప్తారు అధ్యక్ష, సేనాధిపతి భార్యని మరో సేనాధిపతి ఆమె భుజం మీద చేయి వేసి వెకిలి చేస్తలు చేస్తే ఆ హీరో ఆ కామాంధుడి తల నరికారు అధ్యక్ష. ఆ రోజు థియేటర్లో నేను చూశాను అధ్యక్ష, ఆడవాళ్ళ కళ్ళల్లో ఆనందం పెళ్ళబోక్కింది, వారి గుండెల్లో ఎగసిన అగ్నిపర్వతం చల్లారింది. అంటే ఒక న్యాయం, ఒక శిక్ష పడాలి తప్పు చేసిన వాడికి అనేది సినిమాల్లో చూసి తృప్తి చెందే పరిస్థితి ఆరోజు దిగజారిపోయిందంటే మీరు ఒకసారి ఆలోచించుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు దిశని హత్య చేసిన వాళ్ళు ఎన్కౌంటర్ అయ్యారు అధ్యక్ష, నిర్భయాన్ని హత్య చేసిన వాళ్ళు జైల్లో ఉన్నారు అధ్యక్ష, రిషితేశ్వర్ని హత్య చేసిన వాళ్ళు ఇంకా శిక్ష కూడా పడలేదు అధ్యక్ష, అదే స్వప్నిక ప్రణీతులపైన యాసిడ్ వేసిన వాళ్ళు చచ్చారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మీడియాలో హైలైట్ అయిన కేసులు మాత్రమే అధ్యక్ష. ఇలా మీడియాకి అందకుండా, మీడియాలో డిస్కషన్ కాకుండా, మీడియాకి దొరకకుండా చనిపోయిన ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మీడియాలో కనిపించిన వాళ్ళు మాత్రమే ఆడపిల్లలు, వాళ్ళది మాత్రమే మానం ప్రాణం. మీడియాలో కనిపించకపోతే వాళ్ళది మానం మానం కాదు, వాళ్ళ ప్రాణం ప్రాణం కాదు, దానికి విలువ లేదని చెప్పే పరిస్థితి కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.